నాకు ఇది 18వ సినిమా డైరెక్టర్గా ప్రొడ్యూస్ చేసినవి చాలా ఆల్రెడీ 20 సినిమాలు అని. సో అట్లా ఇట్లా చేస్తే దాని దగ్గర 40వ సినిమా. కానీ నేను ఫస్ట్ సినిమా కోతల రాయుడు ప్రొడ్యూస్ చేసిన రోజున, అట్లాగే ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన అలజడి డైరెక్ట్ చేసినప్పుడు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ లాంగ్ 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 టైం ఇప్పుడు చాలా ఈజీగా తీసుకుందాం అనుకుంటే ఈ సినిమా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అయిపోయింది నాకు ఒక రకంగా చెప్పాలంటే. సెకండ్ థింగ్, ఏదో తపన, ఏదో చేయలేదు, ఇంకా కావాలి అని అనిపించుకోవటం. ఈ చార్మీ సతాయం ఒకటి పక్కన నాకు సినిమా అంతా తీస్తున్నంతసేపు డౌట్లే. సో అంటే పాజిటివ్గా ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు కావాలి. ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫియరెన్స్ అనేది డెఫినెట్గా ఐ డోంట్ యాజ్ ఎ డైరెక్టర్ నేను, నాకు ఇష్టం ఉండదు, నాకు నచ్చవు కూడా. బట్ ఇన్వాల్వ్ అయిపోయి సినిమాకి బెటర్మెంట్ కోసం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంకొంచెం మనకి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన టెక్నీషియన్స్ అంతా ఇన్వాల్వ్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఈవెన్ ప్రొడక్షన్ బాయ్తో సహా ఇన్వాల్వ్ అయ్యి ఇది బాగుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటే ఒక ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, ఆ సినిమాకి లైఫ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవాళ యశ్వంత్ కానీ, మా కీర్వాణి గారు కానీ, గోపాల్ రెడ్డి గారు, మా చంటి గారు, ఒకళ్ళు కాదు అందరూ దాని మీద మనసు పెట్టి చేశారు. రీ రికార్డింగ్ వచ్చేటప్పటికి మా కోటి గారు ఆయన చేశారు, అద్భుతంగా చేశారు అంతా. ఈ మాది సినిమా అనుకొని చేశారు ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. ఈ చార్మీ అయితే మధ్యలో వచ్చి స్పోట్లాడుతూ ఉండేది, ఇదేంటి అదేంటి, అసలు ఇదేంటి, అసలు ఇట్లా చేస్తారేంటి, అట్లా చేస్తారేంటి. నాకు మొదటి రోజు చూసినప్పుడు కొంచెం ఇది టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఏమో అన్నంత ఒక చిన్న ఇరిటేషన్ వచ్చింది. కానీ కొంచెం ఆలోచిస్తే అమ్మ అడిగింది కరెక్టే కదా, ఎందుకు మనం సమాధానం చెప్పాలా? ఒక పనిచేసే ఆర్టిస్ట్కి మనం సమాధానం చెప్పలేనప్పుడు మన సినిమాని కొన్ని కోట్ల మంది చూస్తారు, వాళ్ళకేం సమాధానం చెప్తాం? వీళ్ళ అనుమానం తీర్చలేని వాళ్ళం, వాళ్ళ అనుమానాలు తీర్చలేకపోతే సినిమా గ్యారంటీగా ఫ్లాప్ అవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ వీ సాల్వ్ ఎవ్రీథింగ్ అనేది అనే ఒక నిర్ణయానికి వచ్చిన కాడి నుంచి నాకు ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి. సో ఆ కంఫర్ట్ లెవెల్తో సినిమా పనిచేశాను. డెఫినెట్గా నా కెరియర్కి బెస్ట్ ఫిలిం అవుతుంది ఇది. అండ్ సమాజానికి కూడా ఇవాళ ఉన్న ట్రెండ్కి, ట్రెండ్గా నేను సినిమాలు తీరే ట్రెండ్ కోసం కూడా తీసిన సినిమా కాదు ఇది. సో బట్ ఎంటర్టైన్మెంట్, విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెటైర్ ఉంది సినిమాలో, ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక ఫోర్స్ ఉంది దీంట్లో. అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని రేపు 15వ తారీఖు ఆడియో రిలీజ్ చేస్తాము అఫీషియల్గా. అండ్ April 5th రిలీజ్ చేస్తాం, సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని, అభినందిస్తారని, ఈ సినిమా చూసి మా అందరికి కాదు మీకోసమే తీసాం మేము సినిమా. మీరు చూస్తేనే మాకు సినిమాకి ఇది వస్తుంది, ఆనందం కలుగుతుంది. మీరు చూస్తారని, చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.